तिरुपति पार्लमेंट नियोजकवर्ग सीपीएम अभ्यर्थी नेलूर यादगिरी गेलिपिंचालनि कोरुतू तिरुपति आरटीसी बस स्टैंड एदुरुगा बहिरंग सभा एर्पाटु चेशारु। ఈ సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ మాట్లాడుతూ 1925వ సంవత్సరంలో సిపిఐ పార్టీ స్థాపించబడి 1964వ సంవత్సరంలో అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా విడిపోయిందన్నారు। ఆనాటి నుండి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మన ఉనికిని చాటుకుంటూ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా నిలబడి గొంతెత్తి ప్రశ్నించే అధికారం పొందిన పార్టీ సిపిఐ అని అన్నారు। ఎంతో మంది సమాజం కోసం కామ్రేడ్లుగా మారి ప్రజల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసిన పార్టీ మనది అని కొనియాడారు। చేతగాని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రజలను నట్టేట ముంచుతుందని తెలిపారు। టీడీపీ వైసీపీ కలిసి కేంద్రంలో స్పెషల్ స్టేటస్ గురించి పోరాటం చేద్దామని చెప్పినా ఎవరూ స్పందించలేదని తెలిపారు। కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి దేశం మొత్తంగా విస్తరించిన సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల నేతృత్వంలో అంతా కలిసి రాష్ట్రానికి రావాల్సిన డిమాండ్ల సాధనకై తిరుపతి నియోజకవర్గ అభ్యర్థి నెల్లూరు యాదగిరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు। జాతి మొత్తం మీదగా వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాం। ఇక్కడ కూడా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా దళితులు పొడి చేస్తారు। మరి ఆ దళితులు ఎవరు నిజమైన దళితులు ఎవరు డూప్లికేట్ దళితులు అది తెలుసుకోవాల్సిన అదిష్ట పరిస్థితి వచ్చింది। ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీ प्रतिपक्ष टीडीपी पार्टी बीजेपी कल इंका को मंदिर उड़ी सीपीआई सीपीएम उम्मीद वामपक्ष अभ्यर्थी पोटेस्त इन ओटर तेजुवा पैस्थिटी इन ओपीनिक बट्टी ये प्रभुत् पड़पो राष्ट्र प्रभुत्म पड़पो के प्रभुत्म पड़पो కాబట్టి ఎలాంటి ఎవరికి ప్రమాదం లేనటువంటి పద్ధతుల్లో చెప్పాడు ఓపెన్ చెప్పేసాడు। ఇంకా చాలా ప్రమాదం ఉండే టైం చాలా ఎక్కువ చెప్పాలంటే ఇంత ప్రమాదకరమైన దాడులు ప్రజలపై చేస్తూ ఉంటే చట్టాలు అమలు చేయడానికి పార్లమెంట్లో బిల్లు పెడితే గంగరెద్దుల్లాగా ఓటేస్తారండి మన రాష్ట్రంలో ఉండే ఎంపీలు గంగిరెద్దుల్లాగా వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు తల్ల ముప్పు అక్కడ ఓటేశారు। అక్కడ ఓటేసి వీడికొచ్చి బెబెక్క బెక్కబెక్క నడుస్తూ ఉన్నారు బైడకప్పలాగా। మరి బీజేపీ తీసుకున్న ప్రమాదకర వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఎందుకు మీరు ఓట్లు నిలబడలే ఎందుకు అనుకూలంగా వేశారు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మరి వైద్య పద్ధతి ఏ ముఖం పొడి చేస్తారు ఇక్కడ వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ పొడి చేస్తూ ఉన్నారు ఇక్కడే మీరు కొట్లాడుకుంటారా ముద్రాట ముద్రాటలాగా అక్కడికి పోయిన తర్వాత ఢిల్లీలో అమిత్ షాకి ఏమో జగన్ ముద్దు పెడితే మోడీకి ఏమో చంద్రబాబు ముద్దు పెడతారు అక్కడ వీడు ముద్రాటా ఈడొచ్చే వీధి నాటకమా ఏం నాటకం ఇది మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎక్కడ వ్యతిరేకించి ఉండాల్సింది వ్యతిరేకించి ఇక్కడికి వచ్చి ఉంటే అప్పుడు జనం మీకు మంచిగా సమాధానం చెప్పేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కానీ బీజేపీ టీడీపీ కానీ కేంద్రంలో బీజేపీకి కట్టు బానిసలు కట్టు బానిసలు వీళ్ళిద్దరు అంతకన్నా మించి కట్టుబడి పదం ఉంటే శ్రీనివాస్ చెప్పారా మేధావి కాబట్టి అడే మాట్లాడారు ఇక్కడికి వచ్చి బెక్క బెక్కగా నడుస్తూ ఉన్నారు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు నేను ఏం చెప్పానండి మీ ఇద్దరు కొట్లాడుకుంటే తెలుగు ప్రజానికి అది కొంచెం ఏం చెప్పబోతుంది ఇక్కడ అదే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి అని ఇప్పుడు కొత్త న్యూస్ టీడీపీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి నేనంటాను పీడా పోతే ఇద్దరు పోతే ఇంకా బెటరు మీ ఇద్దరు రాజీనామా పోతే ఈ రాష్ట్రానికి తిప్పడబోతుంది మీరు అవి రాజీనామా చేసేవాళ్ళు కాదు వీళ్ళు చూరుబట్టి బయటకెట్టినా మెడబెట్టి బయటకెట్టిన చూరుబట్టి ఆడాడే రకం
పోయేవాడు ఊరికే కళ్ళక్షేమ కొంత మాట్లాడుకుంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే రెండు పార్టీలు